ఆనాడు భూస్వాములు పోయినరు, దొరలు పోయినరు, గడీలు పోయినాయి. ఇవాళ కేసీఆర్ నయా భూస్వాములను తయారు చేస్తున్నాడు ఫ్యాక్టరీల పేరు మీద. ఈ నయా భూస్వాములకు వందలాది ఎకరాల భూములు పేదోళ్ళకు గుంచుకొని పంచి పెడుతున్నాడు. వాడు ఎంత మందికి నౌకరిస్తాడో ఆ నౌకరులలో ఇచ్చే జీతం ఎంత, పేదలకు లాభం ఎంత చెప్పకుండా కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ఇవాళ వందలాది ఎకరాల భూములు కేసీఆర్ కట్టబడుతున్నాడు. అంతెందుకు గచ్చిబౌలిలో ఐటీ సెంటర్ లో ఐక్య ఫర్నిచర్ సెంటర్ అని ఉంది, 50 కోట్లకు ఎకరం పోయే భూమి, ఫర్నిచర్ అమ్ముకునేటోడు వాడు విదేశాల నుంచి ఫర్నిచర్ తెచ్చి ఇక్కడ అడ్డమైన అడ్డగోళ్లు లాభాలకు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ ఉండే వడ్రంగులకు పని ఇయ్యాడు, ఇక్కడుండే కార్మికులకు పని ఇయ్యాడు. ఇక్కడ ఏ రకంగా కూడా ఈ ప్రాంత కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇవ్వడు. ఇతర దేశాలలో తయారు చేసిన ఫర్నిచర్ నీడ తీసుకొచ్చి లాభాలకు అమ్ముకునే కంపెనీకి 15 ఎకరాల భూమిని అప్పనంగా అగ్గోకి సగ్గోకు కట్టబెట్టాడు. దాదాపుగా 1000 కోట్ల భూమిని 300 కోట్ల రూపాయలకు కట్టబెట్టింది ఇవాళ కేసీఆర్ గారు గచ్చిబౌలి సెంటర్. ఇవాళ 3 లక్షల రూపాయల గజం పోతుందాడా?